రోజు కూడా ప్రశ్నోత్తరాలు ఇవన్నీ ఇవాళ చూడండి మీకు అసెంబ్లీలో అంతా ల్యాప్టాప్లే వాటిలోనే చేస్తున్నారు మారిపోతలేదు అంతా మారుతుంది కాకపోతే ఏంటంటే దీన్ని అబ్జర్వ్ చేసుకోవడం అంత సులభం అంటే కష్టం చంద్రబాబు గారు అనోడు గనుక కంప్యూటర్ గురించి కంప్యూటర్ వైపు కంటే అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది ఊరుకు అన్నారు కానీ తర్వాత మారలా ఇప్పుడు ప్రైవేట్ ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మొదట్లో యా అంత సులభమా అంటాం విద్యా వ్యవస్థలో చాలా కీలక మార్పులే తీసుకొస్తున్నారు నిరక్షరాస్యత తగ్గించడం కోసం ఇందాక మీరు అన్నట్టు చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ సౌకర్యాలు కల్పిస్తే ఓకే దాంతో పాటు ఎంతవరకు కార్పొరేట్ వైపు చూడడం మాని గవర్నమెంట్ స్కూళ్ల వైపు చూసే పరిస్థితి ఈ మార్పుల వల్ల ఎంతవరకు వస్తుంది అది రాబోయే రోజులను బట్టి ఉంటుందండి అంటే ప్రెసెంట్ ఏంటంటే ఎఫర్డబుల్ కెపాసిటీ ఉంది కాబట్టి అటు వెళ్తున్నారు అంతేనా ఎఫర్డబుల్ కెపాసిటీ లేకపోతే ఏం చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫారిన్ కంట్రీస్లో నేను కొంతమంది మిత్రులతో మాట్లాడితే చెప్తారు అక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉంటాయి అక్కడ కూడా కానీ అక్కడ చేర్చాలంటే బిలియనీర్స్ మాత్రమే చేరుస్తారట మిలియనీర్స్ కూడా కాదు బిలియనీర్స్ అంతే తప్పించి ఇక్కడ దాంతో పోల్చుకుంటే అక్కడ ఒక కోటు అంటే అక్కడ ఒక ఏడాదికి ఒక 50 లక్షలు 60 లక్షలు లేదా 1 కోటి రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్ లోనే చేర్పిస్తారు అక్కడ బట్ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది.